చీఫ్ లిక్కర్ 75 రూపాయలకు ఇస్తామన్న సోము వీరాజు ఇచ్చిన హామీ ఎలా సిగ్గుచేటవుతుందో మంత్రి పేర్ని నాని వివరిస్తే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత నూకల శేషయ్య నాయుడు అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేషయ్య నాయుడు మాట్లాడుతూ బీజేపీపై మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మీ ప్రభుత్వంలో 13 రూపాయలకు తయారు చేస్తున్న మద్యాన్ని 250 రూపాయలకు అమ్మడం సిగ్గుచేటుగా అనిపించడం లేదా అని ఆయన అన్నారు. టెండర్ల విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మద్యం షాపులంటూ ఏర్పాటు చేసిన దుకాణాలలో వైసీపీ క్యాడర్ను సూపర్వైజర్లను నియమించుకోవడం సిగ్గుచెట్టు కాదా అని అన్నారు. పండుగ సీజన్లలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతున్న మీకు సిగ్గు ఉండాలా లేక బీజేపీకి సిగ్గు ఉండాలా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని శేషయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా సిగ్గుచేటైన వ్యవహారం. భారతీయ జనతా పార్టీ మద్యాన్ని రాష్ట్రంలో 70 రూపాయలకు అమ్ముతున్నాను, దీనికంటే సిగ్గుచేట అనేసి ఇంకా వేరేది ఉండదని ఆయన వ్యాఖ్యలు చేస్తూ జరిగింది. అయ్యా నానిగారు, 13 రూపాయలకి తయారయ్యే మద్యం మీరు 250 రూపాయలకి అమ్ముతా అంటే అది సిగ్గుచేట కాదని అడుగుతున్నా. గతంలో టెండర్ సిస్టమ్ ప్రకారం, అబకారీ నీతి ప్రకారం టెండర్ని పిలిచి వేరే వాళ్ళకి టెండర్లు ఎవరైతే ఎక్కువ పాట పాడకున్నారో వాళ్ళకి టెండర్ ఇచ్చి రెవెన్యూ మన రాష్ట్రానికి వచ్చేలాగా చేసిన దాఖిలాలు ఉన్నాయి. అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ లేకుండా మీ యొక్క క్యాడర్నే ఆ మద్యం దుకాణంలో పెట్టి మీ క్యాడర్తో ఆ మద్యం బాటలు అమ్మిస్తున్నారు. దాంట్లో సూపర్వైజర్ పోస్టులకి మీలాంటి మినిస్టర్లు ఎంతోమంది వాళ్ళు దాంట్లో 5-10 లక్షల నుంచి 8-10 లక్షలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఇవాడ లిక్కర్ షాప్ అయినా అది గవర్నమెంట్ నడపనివ్వండి, లేకపోతే ప్రైవేట్ పార్టీ నడపనివ్వండి, ప్రతి లిక్కర్ షాప్కి ఒక లైసెన్స్ ఫీజు అని ఉంటుంది. మీ గవర్నమెంట్ ఎన్ని లిక్కర్ షాపులు నడుపుతున్నది, దానికి ఎంత ఫీజు మీరు గవర్నమెంట్ తరఫున మీరు దానికి జమ అవుతున్నది, దాని వివరాలు ఏమైనా ఇస్తారా? దీన్ని బట్టి సిగ్గు మీ ప్రభుత్వానికి ఉండాలా మాకు ఉండాలా అని అడుగుతున్నా. ఇవాళ టికెట్లు మీరు తగ్గించారు, చాలా సంతోషం. అప్పుడు కూడా అన్నం తగ్గించారు, చాలా సంతోషం విషయాన్ని. సినిమా టికెట్ల గురించి మీరు ప్రజలు బాధపడతారంత ఇబ్బంది పడిన వాళ్ళు, రేపు వచ్చే సంక్రాంతికి మీరు రవాణా శాఖ మంత్రి 50% బస్సులు పెడుతున్నాను, 50% బస్సులు టికెట్లు పెంచుతున్నానని గవర్నమెంట్ అంటున్నది, సిగ్గుసారం మీకుండాలా భారతీయ జనతా పార్టీకి ఉండాలా అని మీడియా ముఖంగా అడుగుతున్నాను.